नमस्कार एसी न्यूज की स्वागत राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी राष्ट्र व्याप्त अर्हुन वारी निवेश स्थल पटाची इंड मंजूर चार जगन कॉनी कने वारी इरव टन उचित इसक सबसीडी धर मीद सिमेंट इन इतना दी तो गृह निर्माण पधकम कल रूपये विड़त वारीगा इतना आंध्र प्रदेश राष्ट्र साफ नैटवर्क चैरम बासन कृष्ण चैतन्य अद्दंकि पट्टणंलोनी नागुलपाडु रोड्डुलो गल जगनन्न कालनीलో గురువారం మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి కృష్ణ చైతన్య నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ వైస్ చైర్మన్లు పద్మేశ్ అనంతలక్ష్మి కమిషనర్ ఫర్జుల్లా ఎంఆర్ఓ ప్రభాకర్ ఎంపీడీఓ రాజేందర్ హౌసింగ్ డిఈ దాసరథి శర్మ కాకాని రాధా సందిరెడ్డి రమేష్ పలువురు కలిసి భూమి పూజ చేసి నారికేళములు సమర్పించారు. జగనన్న కాలనీలో 500 మంది లబ్ధిదారులు శంకుస్థాపన చేసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీ పరిధిలో మొత్తం 3 లేఅవుట్లు ఉండగా వేరమూరిపాడు గొమ్మనంపాడు లేఅవుట్లో మొదటి విడత కింద మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాను ఏర్పాటు చేయగా రెండో విడత కింద నాగులపాడు లేఅవుట్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా నిర్వహించారని నాగులపాడు లేఅవుట్లో ఇల్లు పట్టాలు తీసుకున్న వారందరూ తప్పనిసరిగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక 20 టన్నులు చొప్పున మరియు 180,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున విడతల వారీగా అందజేస్తున్నారని చైతన్య తెలియజేశారు. నాగులపాడు లేఅవుట్లో సుమారు 500 మందికి పైగా గృహాలు మంజూరు చేశారని అందరూ కట్టుకునే విధంగా అధికారులు చూడాలన్నారు. ఈ నాగులపాడు లేఅవుట్ సెకండ్ ఫేజ్ కింద పెట్టారు. అయినా కూడా మళ్ళీ అది మార్చి ఫస్ట్ ఫేజ్ కింద దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మనకి వేలమూరిపాడు కంటే కూడా వాస్తవంగా టౌన్ కి ఇదే దగ్గర డిస్టెన్స్ వైజ్ లో డిస్టెన్స్ ఏ కాకుండా లేఅవుట్ కూడా చాలా బాగుంది. వేలమూరిపాడులో ఎంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయో అంతకంటే వేగవంతంగా ఈ లేఅవుట్ లో కూడా బెనిఫిషియర్స్ అందరూ కూడా త్వరగా మీరు ఇల్లు నిర్మించుకుంటారని ఆశిస్తూ చిన్న చిన్న లోపాలు ఉన్నమాట వాస్తవం. శాండ్ కానివ్వండి ఇట్లా అవన్నీ కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఇల్లు ఈ జగనన్న కాలనీ కోసమే ఒక జాయింట్ కలెక్టర్ని హౌసింగ్ కోసం జాయింట్ కలెక్టర్ని ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఈ జగనన్న కాలనీ కోసం ఒక జేసీ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ కోసం కేటాయించబడినది. వారు వేరే జిల్లాకు సంబంధించి ఓన్లీ జగనన్న కాలనీకే తప్ప వేరే వాళ్ళకి డిపార్ట్మెంట్తో కూడా వాళ్ళకి పని ఉండదు. కేవలం ఇది ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఈ ఇల్లు ఈ కాలనీస్ నిర్మించడమే కాకుండా ఇవన్నీ కూడా త్వర త్వరగా దీంట్లో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో దీన్ని సెపరేట్ గా ఒక జేసీ గారిని ఇవ్వడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడటం జరిగింది. గత నెలలో హౌసింగ్ జేసీ విశ్వనాథన్ గారు వారు కూడా అద్దంకిలో మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. మనకున్న ఇబ్బందులను కూడా అంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా మనం జేసీ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సిమెంట్ వస్తే సిమెంట్ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా కొంతమంది ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక టెంపరీ గోడౌన్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా మేము అందరికి తెలియజేసుకున్నాం. అదేవిధంగా శాండ్ చాలా ప్రాబ్లం ఉందని కూడా ప్రతి ఒక్కరు దృష్టిలో కూడా ఈ శాండ్ ప్రాబ్లం అనేది అందరికీ తెలిసిందే. శాండ్ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆ రోజు ఏసీ గారికి మనం చెప్పటం ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడటం మైనింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మనకి ఇక్కడ నీరు స్ట్రీస్ ఏమి ఉన్నాయో అక్కడ శాండ్ తెచ్చుకునే విధంగా వారు అవకాశం కల్పించారు. అవి కూడా మళ్ళీ మొన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. దాంట్లో కూడా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఏదో పెడితే అవి కూడా అబ్జెక్షన్స్ ఇబ్బంది లేకుండా చేయమని మళ్ళీ కోరటం అయింది. అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్స్ వచ్చినాయి. దాదాపు ఎన్నో మన 2 రోజుల నుంచి కూడా సో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు కావాల్సిన ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి మీకు అందరికి కూడా ఇవన్నీ తెలిసే ఉంటుంది. బేస్ మొత్తం కట్టంగానే మీకు 60,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా గోడలకి 60,000, స్లాబ్ వేసిన తర్వాత 30,000, పూత పని మరుగుదొడ్డు మరియు ఇతర పనులకి 30,000. సో దీంట్లో కూడా మీకు ప్రభుత్వం నుంచి సిమెంట్ వస్తుంది. ఆ సిమెంట్ కూడా 240 రూపాయలకి మీకు ఇవ్వడం జరిగింది ఆ రేట్ మీద. అదేవిధంగా
इंदा शर्मगार शाडोल सरपोते प्रभुत् चर्य सरपोद मन मैं चप्पन जरिए आ रोज हाउसिंग जेसी गार दाने स्पंदी दाखी मन अच्छे विधा अवकाश कल अंत का चाल मंद ग्रावल मन ग्रावल फिंग मुदे का जी अभी रीसेंट कलेक्टर गार्थम जी दाने त्वर ओडिशन मैं अंदर प्रभुत्ची अलाटी सिमेंट लेकिन लैरन का और नाग रोज वारोजू आलस्य तप प्रभुत्ची एटी इतर इतर एक्ट इन जरगो दयचे नैन इकोचना प्रति लब्धिदार को प्रति मंच प्रदेश अभी कावा प्रति प्रति सचिवालय की सैक्रटरी उ सैक्रटरी नंबर प्रति इतार इक ये समस्या वा चिना सदेहा दी हाउसिंग संबंधी एना अवसर मैंने सामचार वाले फोन चयुवे वाल स्पंदते ने मैं कमीशनर गारे कावासिना विषया समस्या वाली परष्कुट मैं को ऊर दी ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఇంటర్మీడియట్ పథకాలను కొనసాగించి పేద విద్యార్థులను ఆదుకోవాలని అధ్యక్ష శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి ఓట్లతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న జగన్ రెడ్డి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను రద్దు చేయడం ఎంతవరకు న్యాయమని ఈ నిర్ణయంతో గిరిజన ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని రవికుమార్ చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అధిక మొత్తంలో ఉన్నారని అమ్మఒడి పథకం ఇచ్చారన్న సాకుతో బీఏఎస్ పథకం అర్ధాంతరంగా రద్దు చేయడం వలన కొన్ని వేల కుటుంబాలను అంధకారంలో నెట్టినట్లేనని తక్షణమే పాత జీవోను అమలు చేసి కొత్త జీవోను రద్దు చేయాలని తిరిగి మరలా బీఏఎస్ పథకం కొనసాగించాలని ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ జరిగింది. వైసీపీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ జనసేన పార్టీ కార్యకర్తలు వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోగా ఊరేగింపులో ఒకరికొకరు ఎదురుపడటంతో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఊరేగింపులో ఇరు వర్గాల వారు వందల సంఖ్యలో పాల్గొనగా వారు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సుమారు 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో నిమజ్జనం జరుగుతున్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఘర్షణ ప్రారంభమైన తర్వాత సమాచారం అందుకున్న ఎస్ఐ ఘర్షణ జరిగిన ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ గురించి మీడియా వారు పోలీసులను అడగగా వినాయక చవితి సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు జరగడం సాధారణమైన విషయమని పోలీసులు తెలిపారు. విషయం చిన్నదైనా ఘర్షణ మాత్రం ఇరు వర్గాల మధ్య బాగానే జరిగింది. Thank you.
అద్దెంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు మూడు విడతలుగా ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు జరుగుతాయని, శిక్షణా తరగతుల్లో వార్డు మెంబర్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ తెలిపారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ రాజేందర్ ఏసింతో మాట్లాడారు. అద్దెంకి మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా 242 మంది వార్డు మెంబర్లు ఉన్నారని, వారందరికీ బ్యాచ్ల వారీగా శుక్రవారం నుంచి శిక్షణ ఇస్తున్నారని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా తరగతులు ఉంటాయని వార్డు మెంబర్లందరూ హాజరు కావాలన్నారు. శిక్షణా తరగతులకు వచ్చే వార్డు మెంబర్లకు భోజన సదుపాయం కల్పిస్తున్నారని రాజేందర్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల మీద వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షకులు వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లకి ఒక విడత శిక్షణా తరగతి నిర్వహించి ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటుగా గెలిచిన వార్డు మెంబర్లందరికీ కూడా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు, తర్వాత జిల్లా ముఖ్య కార్యనిర్వాహక గారి ఉత్తర్వుల ప్రకారం 11 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొట్టమొదట అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఈ శిక్షణా తరగతులు అనేది నిర్వహిస్తారు. చీరాల్లో ఎన్నికలు జరగలేదు కాబట్టి చీరాల అసెంబ్లీ పరిధిలో శిక్షణ జరగదు. దీనిలో ప్రధానంగా మనకి ఒక బ్యాచ్కి 40 మంది చొప్పున రెండు బ్యాచ్లుగా పెడతాం. మొత్తము మనం ఉన్న 242 మంది వార్డు మెంబర్స్ ఉన్నారు. దీనిలో ఒక ఆయన గుంకుపాటుకు సంబంధించి 5వ వార్డు మెంబరు మరణించి ఉన్నాడు. సో 241 మందికి మనం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. 40 మంది చొప్పున ఇది 17వ తారీఖు నుంచి ఫస్ట్ బ్యాచ్, 17, 18 అలాగే 20, 21 రెండో బ్యాచు, 22, 23 మూడో బ్యాచ్ కింద మూడు బ్యాచ్లుగా మనం పెట్టబోతున్నాం. దీనిలో ప్రధానంగా గ్రామంలో ఉన్న ప్రతి వార్డు మెంబరు ఖచ్చితంగా ఈ శిక్షణ తరగతులకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ తరఫున ఎలాంటి బాధ్యతలు, హక్కులు వాళ్ళకు ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళు విని వారి వారి గ్రామాల అభివృద్ధి కోసం పలు సూచనలు, సలహాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం పెట్టడం జరిగింది. దీంతో పాటుగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఒక 6 నిమిషాల నుంచి మనకి ఒక 40 మినిట్స్ యోగా టైప్లో శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. అది కార్యక్రమం ప్రారంభంలో ఒక 40 నిమిషాలు, ఫస్ట్ రోజు చివరిలో ఒక 6 గంటల సేపు ఉంటుంది. అట్లా మూడు బ్యాచ్లకు గాను మానసిక శిక్షణ గురించి కూడా మన ఒక నిపుణులు వచ్చి ఉన్నారు. వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అందరూ పంచాయతీ కార్యదర్శులు మేము ఆదేశించినది ఏంటంటే ప్రతి ఒక్క వార్డు మెంబరు ఖచ్చితంగా శిక్షణకు రావాలి, ఆ శిక్షణలో పాల్గొనాలి. వాళ్ళకి అల్పాహారము, మధ్యాహ్నం భోజనం కూడా ఆ కార్యాలయంలోనే మనం అరేంజ్ చేస్తాము. తర్వాత ఒక ప్రొజెక్టర్ ద్వారా ఇచ్చిన స్లైడ్స్ అన్ని చూపించి వాళ్ళు ఏ విధంగా వార్డు మెంబర్గా వాళ్ళ గ్రామానికి ఏ విధంగా సేవ చేయగలనేది తెలుసుకోవడం కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే కార్యదర్శులకు కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన టైం టేబుల్కు లోబడి వాళ్ళందరినీ శిక్షణకు తీసుకురావాల్సిందిగా. ప్రభుత్వ పాఠశాలల్లో నియమించే తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ను ప్రభుత్వ పాఠశాలల నోటీస్ బోర్డులో మరియు సచివాలయంలో ఉంచారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికకు సంబంధించి హై స్కూల్ హెచ్ఎంకేవి శ్రీనివాసరావు, సిఆర్పి రమేష్, ఉపాధ్యాయులు కలిసి నోటిఫికేషన్ విడుదల చేసి నోటీస్ బోర్డులో ఉంచారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో కూడా తల్లిదండ్రుల కమిటీ ఎన్నికకు సంబంధించి హై స్కూల్ హెచ్ఎం తులసి ప్రభా నోటిఫికేషన్ విడుదల చేశారు. 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, అదే రోజు మధ్యాహ్నం ఓటర్ల జాబితా విడుదల, 20వ తేదీన ఓటర్ల జాబితాలో అభ్యంతరములు ఉంటే తెలియజేయటం, 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కమిటీ ఎన్నిక, అదే రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సమావేశం జరుగుతుందని కేవీ శ్రీను తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జరగబోతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అలాగే ఈ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 20వ తేదీ ఉదయం వరకు తీసుకుంటాము. 20వ తేదీ మధ్యాహ్నం ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకటిస్తాము. మళ్ళీ 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఉండిన తర్వాత ఎన్నికైన ఓటర్ల ఎన్నికైన తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, చైర్మను, వైస్ చైర్మను, కోఆప్షన్ సభ్యులు అందరి వివరాలు తెలియజేస్తాము. ఎన్నికలో తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకళ్ళు పాల్గొనవచ్చు. తల్లిదండ్రులు లేని పిల్లలకి సంరక్షకుడైన ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఇక ప్రతి తరగతి నుంచి 3 మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. దీంట్లో రిజర్వేషన్ నియమాలు వర్తిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రతి పాఠశాలలో కూడా పాఠశాలకి అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళని కమిటీకి ఎంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యమకారుడు పెరియర్ రామస్వామి జయంతి వేడుకలను బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాడుగుల రాజేష్ తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ, ఉద్యమకారుడు పెరియర్ రామస్వామి జయంతి వేడుకలు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, రామస్వామి గురించి చెప్పవలసిన అవసరం లేదని, ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని, రాజకీయంలో కూడా పెరియర్ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జరిగే పెరియర్ రామస్వామి జయంతి వేడుకల్లో అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని రాజేష్ పిలుపునిచ్చారు. ముందుగా మన మహాపురుషుల్ని స్మరించుకుంటూ రేపు జరగబోయే పెరియార్ రామస్వామి గారి జయంతి కార్యక్రమం అద్దెంకిలోనే అంబేద్కర్ భవన్లో ఉదయం 10 గంటల జరుగుతున్న కనుక నియోజకవర్గంలోనే ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి మన బీఎస్పీ నాయకులు అలాగే కార్యకర్తలు అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెరియార్ రామస్వామి నాయకర్ జయంతిని సభను విజయవంతం చేయాలని అద్దెంకి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కనుక రేపు ఉదయం 10 గంటలకల్లా మేము ఈ పనులు త్వరగా ముగించుకొని ఉదయం 10 గంటలకల్లా వస్తే మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం. విద్యార్థులందరూ భోజనం చేసే సమయంలో టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో 2 చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, లేకపోతే చేతికి ఉన్న క్రిములు అన్నీ తినే ఆహారంతో పాటు లోపలికి వెళతాయని పోలీసుపాడు ఐసీడీఎస్ సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో కోరసపాడు ఐసీడీఎస్ తరఫున విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణకుమారి హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలని, వ్యక్తిగత శుభ్రత ఎవరైతే పాటించరో వారికి వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. కరోనాతో అందరూ అల్లాడిపోతున్నారని, విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని, శానిటైజర్ దగ్గర పెట్టుకుని నిత్యం 2 చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని సిడిపిఓ తెలిపారు.
విద్యాశాఖ మీరు విద్యాశాఖ కదా మీరు చదువుకునే ఇన్స్టిట్యూట్ ఏమంటారు విద్యాశాఖ అలానే చాలా శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖ వ్యవసాయ శాఖ రోడ్లు భవనాల శాఖ ఇవన్నీ ఉంటాయి కదా మాది మేము ముందుకు ఎందుకు వచ్చాము శ్రీ శిశు సంక్షేమ శాఖ ఏం శాఖ संक्षेम शाख अंत इंग्ली उमेन डेवलपमेंट अंड चाइल्ड उमेन डेवलपमेंट अंड चाइल्ड वेलफेयर अंत मन स्त्री रिलेटेड अंत बिड कड़पता उजीव अने मोदल पिमा की पिगा आर संवसदाका शाख पे अंत गर्भिणी स्त्री बाल मदलकोनी आर संवसा पे तरवा किशोर बालिक अंत किशोर बालिक किशोर बालिक अंत पदको नीचे पद्धन संवस निका किशोर बालिक पद संवस आम बालिके अंत पदको निर्वात आम किशोर बालिक अटार एन तरह चुपार मे गुर टीचर् पद्धन संवस तरह पे चुटार कदा अंत ना स्त्री मारपोतन अपड़दाका पद संवस लपदाका किशोर बालिक अडालसेंस अटार अडालसेंस स्टेज अटार दी काबी होम दशो उ समय में मासोत्सव सदर्भंग प्रति ने सेप्टेंबर मैं जरूत कार्यक्रम इधे विनायक चवती पंडा ఏ సినిమా సెంటర్ తో సమాప్తం నమస్కారం.